ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ దోశ ఎలాంటి పిండి వాడకుండానే వేసినా కలర్ చూసినారు కదా, మామూలుగా మనం పిండి రుబ్బుకొని వేసుకుంటే ఎంత బాగొస్తుందో అంతకంటే కూడా బాగొచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. దీనికోసం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఎలాంటి పిండి వాడకుండానే వీడియోలో చూసేద్దాం, పదండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణి న్యాచురల్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకుంది 1 కప్పు అటుకులు, 1 కప్పు ఓట్స్. ఓట్స్ చాలా మంచిదని అందరికి తెలిసిందే. ఇంకా ఈ 2 ఇంగ్రీడియంట్స్ని అయితే తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. అటుకులు అనేది ఏ అటుకులైనా పర్లేదండి, సన్నవి దొడ్డు అని ఏవైనా పర్లేదు. ఇవి 2 మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అయితే ఇది నేను 2-3 రకాలుగా ట్రై చేసిన తర్వాతనే మేము ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా అయితే నేను ఇట్లా బౌల్ వేసుకొని వాటర్ కలుపుకున్నాను. వాటర్ కలుపుకుంటే మనకి సరిగ్గా అనేది రాలేదు. ఇలా పౌడర్ వేసుకొని వాటర్ కలుపుకుంటే మనకి సరిగ్గా అనేది దోశ రాదండి. నేను 2 విధాలుగా ట్రై చేసిన తర్వాతనే వీడియో అనేది ముందుకు తీసుకొచ్చిన. మీరు ఏం చేస్తారంటే, పౌడర్ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని అంటే స్మూత్గా మనం దోశ పిండి ఎట్లా చేసుకుంటాం, ఎట్లా తిప్పుకుంటాం, ఎంత స్మూత్గా చేసుకుంటాం అంతే స్మూత్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలన్నా అంత ఆ పౌడర్లోనే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే నేను 2 విధాలుగా చేసి చూసినా కదా, ఇలా మిక్సీ జార్లో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ అనేది బాగొస్తుంది. తర్వాత దీంట్లోకి ఉప్మా రవ్వ వేసుకున్నాండి, జస్ట్ 1-3 స్పూన్లు వేసుకున్నా అంతే అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మనకి ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ అయితే వేస్తున్నా, సాల్ట్ అనేది లాస్ట్లో వేసినాను. ఇక ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకొని 10 మినిట్స్ అయినా పక్కన ఉంచేయాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇక వంట సోడా మన ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేయకపోయినా బాగానే వస్తుంది దోశ, వేయకపోతే వస్తుందో లేదో అని అస్సలు అనుకోవద్దు. నేను 2 విధాలుగా వేసి చూస్తున్నాను, అందుకనే చెప్తున్నా మీకు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా చూడండి, మనము దీని మీద పేన మీద దోశ వేసిన తర్వాత మామూలు దోశ స్ప్రెడ్ చేసినట్టయితే చేయకూడదు. మనకి ఎక్కడన్నా ఎక్స్ట్రా అనిపిస్తే ఇట్లా స్ప్రెడ్ చేయాలి, లేదు అంటే స్పూన్తో మనం ఇట్లా పోసుకోవాలి. ఇక్కడ నాకు మనం పెద్దగా కావాలనుకుంటే కనుక ఇట్లా స్పూన్తో మనం రౌండ్గా ఇంకా పోసుకుంటే కనుక మనకి పెద్దగా వస్తుంది. దోశ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా. ఇంకా దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నా, ఆయిల్ వేసిన వీడియో అయితే క్లిప్ మిస్ అయిందండి. ఇంకా చూడండి, మంచిగా కాలిన తర్వాత అయితే ఇక చూడండి ఎంత బాగుందో దోశ. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇన్స్టెంట్ దోశ కావాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి, టేస్ట్ మంచిగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ శ్రమ కూడా లేదు దీనికి. ఫ్రెండ్స్, నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ కొత్త దృష్టిలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.